అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్వీన్స్ మామ్ కిచెన్ సో ఈరోజు మా మదర్ పెసరెట్టు చేస్తున్నారు సో చాలా క్రిస్పీగా పెసరెట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఇంట్లో మనకి పిండి కానీ అయిపోయినప్పుడు ఇలాంటి పెసరెట్టు చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకు ఒక హాఫ్ కప్పు పచ్చి బియ్యం తీసుకోవాలి అదే కప్లోనే 2 కప్స్ పెసరపప్పు తీసుకోవాలి ముడి పెసలు సో ఇందులోనే నీళ్లు పోసి ఒక 3 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి సో ఎక్కువ సేపు నానబెట్టకండి అలానే తక్కువ సేపు నానబెట్టకండి మీకు ఒకవేళ తొందరగా చేసుకోవాలి అనుంటే అనుకుంటే వేడి నీళ్ళు కాకపోతే వేడి నీళ్ళు వేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టాలి ఖచ్చితంగా అయితే మాత్రం 3 అవర్స్ తప్పకుండా నానబెట్టాలి ఆ తర్వాత నీళ్ళు పోసేసి ఇప్పుడు ఒక బ్లెండర్ జార్లో జింజర్ వెల్లుల్లి 2 ఎండు మిరపకాయలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం వేయడం వలన చాలా క్రిస్పీగా టేస్టీగాను వస్తుంది సో ఇందులోని కొంచెం నీళ్లు పోసి ఇలా మరి మెత్తగా కాకుండా కొంచెం కరకరగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా సో ఇందులోని ఒక 1½ స్పూన్ salt వేసుకోవాలి సో ఇందులోనే చిటికెడు సోడా సో ఇదొచ్చి నేను ఒక 4 మెంబర్స్ కి తినేటట్టు ఒక 15 దోసస్ వచ్చేటట్టు నేను బ్యాటర్ ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఈ బ్యాటర్ ని దోసలాగా వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు దీనిపైన వేసుకోవాలి సో దీని వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఒకవేళ చిన్న పిల్లలు అయితే పచ్చిమిర్చి మీరు అవాయిడ్ చేయొచ్చు ఇందులో ఇప్పుడు ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి బాగా రోస్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి చూసారు కదా బాగా రోస్ట్ అయింది ఇంకా కొంచెం రోస్ట్ అవ్వనివ్వండి ఇక్కడ టిప్ ఏమంటే ఖచ్చితంగా నానబెట్టాలి పెసరపప్పుని 3 అవర్స్ అండ్ నానబెట్టిన వెంటనే మనం గ్రైండ్ చేసుకొని దోశని స్టార్ట్ చేయాలి ఒకవేళ మీరు డిలే చేశారంటే సాఫ్ట్గా వస్తుంది అప్పటికప్పుడే చేస్తే ఇలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాం ఇందులో కోకోనట్ చట్నీ చాలా బాగుంటుంది సో కొన్ని కోకోనట్ పీసెస్ తినే చెనుగులు చింతపండు కొంచెం 4 పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి తీసుకున్నాను చట్నీ ఇందులో చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ అయితే కారం చట్నీ అయినా కూడా బాగుంటుంది మీకు నేను లింక్ పెడతాను కారం చట్నీ ఎలా చేసుకోవాలో అని సింపుల్గా చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుంది సో ఇంకోటి నేను మీకు చూపిస్తాను
सो चूसर कदा क्रिस्पी गा वच्चाई अंते इंतो सिंपल गा इंट्लो मनम रेस्टोरेंट स्टाइल्लो इला पेसरेट्टु चेसुकोवडम चाला टेस्टी गा क्रिस्पी गा तिनच्चु सो తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ యొక్క కామెంట్స్ని మాకు కామెంట్స్ ద్వారా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ బటన్ క్లిక్ చేయడం వలన మా యొక్క అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో థ్యాంక్ యూ